ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారాయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని శ్వేతపత్రం ఇస్తున్నామన్న భట్టి ప్రతిపక్ష సభ్యుల సహేతుకమైన సలహా ఇవ్వాలని కోరారు భట్టి మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేత పత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ అన్ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోనే అద్భుతమైనటువంటి పురోగామి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి